చౌదరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ బాలశౌరి. చంద్రబాబుకు సుజనా ఒక ఏజెంట్ అని కామెంట్ చేశారు. బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన ఆయన్ని రాజ్యసభ నుంచి బహిష్కరించే వరకు పోరాడతానన్నారు. విజయ్ మాల్యాను డిస్క్వాలిఫై చేసినట్లే సుజనాని కూడా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఆయన. నువ్వు టైంపాస్ కోసం చంద్రబాబు నాయుడు గారికి ఏజెంట్గా పనిచేసేటువంటి వ్యక్తి ఈ సుజనా చౌదరి. నేను అడుగుతా ఉన్నాను సుజనా చౌదరి గారిని, నువ్వు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి వేల కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు పే చేయట్లేదు? నీ మీద ఈ జీవీఎల్ నరసింహం గారు రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి నిన్ను రాజ్యసభ నుంచి డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి ఒక లెటర్ రాశారు. దాని మీద ఏమైంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మటే సుజనా చౌదరిని కూడా ఆయన ఏ రకంగా అయితే డిస్క్వాలిఫై చేశారో, విజయ్ మాల్యా గారిని ఏ రకంగా అయితే డిస్క్వాలిఫై చేశారో అదే రకంగా సుజనా చౌదరి గారిని కూడా ఇమీడియట్గా రాజ్యసభ నుంచి డిస్క్వాలిఫై చేయాలి. చంద్రబాబు నాయుడిని తిట్టడం అనేది, సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడిని అనటం అనేది అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పైకి షో అవగాహన. యాక్చువల్గా ఇతను సుజనా చౌదరి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏజెంట్ 100%. ఈ డబ్బుల్ని ఎగవేత ఏదైతే చేశాడో, ఇతకు ముందు ఇతనికి ఈడీ నోటీసులు వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయి, వాటి అన్నిటినీ కూడా సరిదిద్దుకోవటం కోసం ఇతను బీజేపీలో చేరి ఈ బ్యాంకు రుణాలని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ బిల్లును ఒకటి తీసుకొచ్చి పార్లమెంట్లో ఇతని డిస్క్వాలిఫై చేసేంత వరకు మేము పోరాడతాం.